స్టార్ హాస్పిటల్ సుఖీభావుకు తిరిగి స్వాగతం. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు మందులు ఇవ్వడంతో పాటు నిమ్మజాతి పండ్లను రోజూ తీసుకోమని చెబుతూ ఉంటారు. అలా చెప్పడం వెనుక కారణం ఏమై ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిమ్మజాతి పళ్ళలో మన శరీరానికి అవసరమయ్యే అమృత గుళికల లాంటి యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉండడమే. యాంటీ ఆక్సిడెంట్ పోషకాలతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ని ఎఫెక్ట్ చేయకుండా కాపాడతాయి అన్నమాట. లైక్ ఫైట్ చేస్తూ ఉంటాయి, మన ఎఫెక్ట్ చేయకుండా మన శరీరాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులు లేదా క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానీ, డయాబెటిక్ కానీ, లేదా ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు కానీ, వీటన్నిటి నుంచి మన శరీరాన్ని కాపాడటానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి అంటాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా మన ఇమ్యూన్ శక్తిని, ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ఏజ్ పైబోయే వాడికి ముడతలు అలాంటి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని తగ్గించడానికి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా దోహదపడతాయి అన్నమాట. సో ఈ విధంగా రోజువారీగా తీసుకునే భోజనంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవటం వల్ల చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఏ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటాయి అనే విషయానికి వస్తే, జనరల్గా లైక్ ఫ్రూట్స్లో కానీ, పండ్లల్లో కానీ, కూరగాయల్లో కానీ, అండ్ దంపుడు బియ్యం లాంటి హోల్ గ్రెయిన్స్లో కానీ యాంటీ ఆక్సిడెంట్స్, లేదంటే ఇప్పుడు నట్స్ అంటాం, ఇప్పుడు బాదం కానీ, పిస్తా కానీ, వాల్నట్స్ కానీ, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. తెలుసో తెలియకో పిల్లలకు అలవడే కొన్ని రకాల అలవాట్లు వారి దంతాలకు చేటు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది పిల్లలు ఎప్పుడూ నోట్లో వేలు వేసుకుని చీకుతూ ఉంటారు. అలాగే పెదవులు కొరుక్కోవడం, పళ్ళు నూరడం చేస్తూ ఉంటారు. పళ్ళు వస్తున్న సమయంలో నాలుకతో దంతాలను పైకి తోస్తూ ఉంటారు. ఇలాంటి అలవాట్ల మూలంగా దంతాలు ఎగుడుదిగుడుగా రావడం, పళ్ళు వంకరగా రావడం జరుగుతూ ఉంటుంది. పిల్లల అలవాట్లు దంతాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కమ్సకింగ్ ఉన్నాళ్ళు దంతవైద్యుడి దగ్గర తీసుకొస్తే ఈ దంతవైద్యుడు ఒకసారి ఆ పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తారు. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, ఒకవేళ వాళ్ళు ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీతో థమ్సక్ చేస్తున్నారా లేదా ఏంటి అనేది కనుక్కుంటారు. తర్వాత ఆ థమ్సకింగ్ చేయకుండా ఉండటానికి ఒక హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అని తయారు చేసిస్తారు. అది నోట్లో పెట్టేసి పిల్లల్ని ఇంటికి పంపిస్తారు. అప్పుడు ఆ థమ్సక్ చేసుకుంటే దానికి ఉన్న ఒక స్పైక్స్ లాంటివి చేతి వేళ్ళకి గుచ్చుకుంటూ ఉంటాయి. సో యూజువల్గా పిల్లలు అది అడ్డు తగిలి ఆ సక్కింగ్ రిఫ్లెక్స్, ఆ ప్లెజర్ రాకపోవటం వల్ల సక్ చేయటం స్లోగా మానేస్తారు. సో ఒకసారి మానేసినాక వాళ్ళే వాళ్ళంతటి వాళ్ళే చెప్తారు, ఇట్లా మేము అలవాటు తప్పిపోయింది అన్నట్టు ఉంటారు. అప్పుడు ఇమీడియట్గా మనం అప్లయన్స్ తీసేసి పంపించేయచ్చు.